మిజోరాం మయన్మార్ సరిహద్దుల్లో దొరికిన విలువైన తల వెంట్రుకలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ వెంట్రుకలు అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానాలు రావడం, అది మతపరమైనటువంటి అంశాలతో ముడిపడిన విషయం కావడంతో భక్తుల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంతకీ 1.8 కోట్ల రూపాయలు విలువ చేసే వెంట్రుకలు ఎప్పుడు దొరికాయి, అధికారులు ఏమన్నారు, ప్రస్తుతం తిరుమలలో ఈ విషయం మీద ఒక టీవీ ఛానల్తో పాటు కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల మీద కూడా కేసులు ఎందుకు నమోదు చేశారు, ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. తాజాగా వార్తల్లోకెక్కినటువంటి తల వెంట్రుకల్ని అక్రమ రవాణా అని అస్సాం రైఫిల్స్ చెందినటువంటి 23వ సెక్టార్ సెర్చిప్ బెటాలియన్ 2 రోజుల క్రితం అడ్డుకుంది. ఫిబ్రవరి 7న జరిపినటువంటి తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. ఇండో మయన్మార్ సరిహద్దుల్లో మిజోరాం రాష్ట్ర పరిధిలో ఈ అక్రమ రవాణా గుర్తించారు. ఈ ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో తరచూ మాదక ద్రవ్యాలు, బంగారం, వన్యప్రాణుల యొక్క అక్రమ రవాణాను పట్టుకునేవారు. కానీ మొట్టమొదటిసారి 120 బస్తాల తల వెంట్రుకల్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించడం సంచలనాన్ని సృష్టించింది. ఒక్కో బస్తాలో 50 కేజీల చొప్పున వెంట్రుకలు ఉన్నాయి. ఒక ట్రక్కుతో వాటిని తరలిస్తూ ఉండగా ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 20న అధికారిక ప్రకటనలో కూడా వెల్లడించారు. పట్టుబడిన తల వెంట్రుకల్ని తిరుపతి నుంచి తరలిస్తున్నట్టు డ్రైవర్లు చెప్పినట్టు కొందరు అధికారులు మీడియాకు చెప్పారంటూ కొన్ని వార్తలు గుప్పించమన్నారు. ఈ మేరకు హిందూ పత్రిక మార్చి 21న వార్తా కథనాన్ని ప్రచురించింది. దేశంలో ఎన్నో ఆలయాల నుంచి తల వెంట్రుకలు రవాణా చేస్తుంటామని, అయితే పట్టుబడినటువంటి ట్రక్కులు మాత్రం తిరుపతివేనని అధికారి ఎలా చెప్పారంటూ ఇందులో ప్రశ్న ఉంది. దానికి టీటీడీ కూడా సరైన సమాధానమే ఇచ్చింది. మిజోరాం సమీపంలో మయన్మార్ సరిహద్దుల్లో పోలీసులు సీజ్ చేసినటువంటి 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ గట్టిగానే ప్రకటన చేసింది. శ్రీవారికి సమర్పించిన తలనీలాన్ని ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించేటువంటి అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తామని తెలిపింది. టెండర్లో ఎక్కువ మొత్తం కోట్ చేసినటువంటి బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తామని, కొనుగోలు చేసిన బిడ్డర్కి అంతర్జాతీయ ఎగుమతులు ఉంటాయో లేదో, దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదన్నారు. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాలు విక్రయిస్తాం జరుగుతుందని, టీటీడీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుందన్నారు. తలనీలాలకి అక్రమ రవాణాకి పాల్పడినటువంటి సంస్థలకు సంబంధించి అధికారికంగా తెలియజేసే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేశారు. జమ్మూ రాష్ట్రంలో మరోపక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్థలాన్ని కేటాయిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి విషయం తెలపడం ఇప్పుడు వైరల్ అవుతుంది. 25 హెక్టార్ల భూమిని టీటీడీ కేటాయించినట్లు అప్పట్లో సర్కార్ స్పష్టం చేసింది. దేశంలో వెంకటేశ్వర స్వామికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రధాన నగరాల్లో ఆలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేని చోట ఆలయాలు నిర్మించాలని టీటీడీ గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ఆలయం నిర్మించాలని దేవస్థానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వెంటనే రాష్ట్రంలో స్థలం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. ఆ వెంటనే గవర్నర్ లెటర్ కూడా పరిశీలించి 25 హెక్టార్ల స్థలం కేటాయించడానికి జమ్మూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీటీడీకి 40 ఏళ్ల పాటు లీజ్ ప్రతిపాదన కింద స్థలం కేటాయించడం జరిగింది. టీటీడీ స్థలం కేటాయించినటువంటి స్థలంలో వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, కార్యాలయాలు, యాత్రికులకు సౌకర్యాలకు సంబంధించి నివాస గృహాలు, పార్కింగ్ సముదాయం ఉండే విధంగా చాలా కేటాయింపులు జరిగినట్టు కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమైనటువంటి ఈ విషయాల్ని అందరికీ తెలిసేలాగా వీడియోను షేర్ చేయండి.